జాయ్ రా వచ్చి పాలు తాగు జాయ్ నువ్వు ఎక్కడ ఉన్నావు చూడు నీ కోసం బాదం మిల్క్ చేశాను జాయ్ ఏ జాయ్ ఆగాగు ఈ లెటర్ కొంచెం పోస్ట్ చేస్తావా ఓకే జాయ్ ఇక్కడ కూడా లేడే సాయంత్రం అయితే ఇంట్లో ఉండడు రోజు పాలు తాకకుండా ఏదో ఒక కారణం చెప్తూ ఉంటాడు రేపటి నుంచి 7th స్టాండర్డ్ న్యూ టర్మ్ స్టార్ట్ అవుతుంది వాడితో పాటు కూర్చొని ఏదైనా చెప్దాం అనుకుంటే జాయ్ ఎప్పుడు ఒక చోట నిలబడ్డు కదా తనతో ఎలా వేగాలో అర్థం కావడం లేదు జాయ్ రా 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 చూసావా ఈ బ్యాగ్స్ ఎంత బరువుగా ఉన్నాయో కొంచెం ఇట్టు మోసుకొస్తావా హెల్ప్ చేస్తావా ఎప్పటికీ బాధ్యతగా నడుచుకొని తెలుసుకుంటాడో అర్థం కావటం లేదు బుక్స్ పెన్సిల్స్ కాపీస్ అన్ని చింద్రవందరగా పడేశాడు అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు ఈ సంవత్సరం తనకి అవి ఏ సహాయం చేయాలి ఎందుకు అదే కాకుండా మేమిద్దరం ఒకే సెక్షన్లో ఉంటామా ఏంటి ఓ నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ సంవత్సరం మీరిద్దరూ ఒకే సెక్షన్ తెలుసా ఏంటి అవి ఏం చేస్తున్నావు నువ్వు ఇది జాయ్ ఫేవరెట్ కామిక్ పుస్తకం ఈ ఇంట్లో అన్ని వాడికి ఫేవరెట్ అయినవే ఇప్పుడు నువ్వు నీ పాకెట్ మనీతో కొత్త బుక్ కొనివాలి తెలిసిందా నేను కొనివాలి రేపటి నుంచి స్కూల్ కూడా వెళ్ళను అరే ఏమంటున్నావు నువ్వు నిన్నే కదా ఇంట్లో కూర్చొని తెగ బోర్ కొట్టేస్తోంది త్వరగా స్కూల్ తెలిస్తే బాగుండు అన్నావుగా ఇప్పుడేమైంది నాకేం తెలుసు ఆ టింగరుడు నా క్లాస్ లో చేర్తాడని అలా అనకూడదు తప్పు అవి ఒకవేళ జాయ్ నీతో పాటు చదువుకుంటే తను కూడా బాగా చదువుకోవచ్చు కదా అవునా అమ్మా నిన్ను వచ్చేసా జాయ్ మామ్ ప్లీజ్ దయచేసి నా మీద కోపగించుకోకు నిన్ను సరిగ్గా 5 గంటలకే వచ్చేద్దాం అనుకున్నాను కానీ అంతలో ఏమైందో తెలుసా నీకేమైంది జాయ్ ముందు నన్ను మంగత అంకుల్ కలిశారు నన్ను లెటర్స్ పోస్ట్ చేయమని చెప్పారు తర్వాత దారిలో మనోరమ ఆంటీ కలిశారు ఆవిడ దగ్గర ఇంత పెద్ద పెద్ద షాపింగ్ బ్యాగ్స్ నేను వాటిని ఇంట్లోకి పెట్టడానికి వెళ్ళాను ఆవిడ నన్ను లోపలికి రమ్మన్నారు ఐస్ క్రీమ్ తినడానికి నేను వద్దని చెప్పలేదు ఐస్ క్రీమా జాయ్ నీకు ఈ మధ్య మాట మాటికి జలుబు చేస్తుంది నీకు తెలీదా నాకు ఇప్పుడేం జలుబు లేదు కోల్డ్ నైమ్ అయిపోయింది ఐస్ క్రీమ్ తినడానికి నీకు గంట సేపు పట్టిందా జాయ్ లేదు 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 నేను బయటకు వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది మంగతంకు లెటర్స్ మనోరమ ఆంటీ వాళ్ళ కిచెన్ లో వదిలేశాను నేను అప్పుడు అక్కడికి వెళ్ళేసరికి మనోరమ ఆంటీ ఆ లెటర్స్ తీసి చదివేస్తోంది నన్ను చూడగానే ఆవిడ ఆ లెటర్స్ ని కుషన్ కింద దాచేసింది దాంతో నేను కూడా ఆవిడకి తెలియకుండా ఆ లెటర్స్ తీసి నా జేబులో పెట్టుకున్నాను ఓ నో మంగతంకు లెటర్స్ నా జేబులోనే ఉండిపోయాయి నేను వెంటనే వెళ్ళి పోస్ట్ చేసి వస్తాను చాక్లెట్ పేస్ట్రీ నాకు బాగా ఆకలేస్తోంది ముందు పాలు ఆ తర్వాత పేస్ట్రీ ఇందులో పాలు ఉన్నాయి కదా ఇంకా వేరే పాలు ఎందుకు పాలు తాగావంటే బలం వస్తుంది బాబు ఇప్పుడు కూడా బలం ఉందిగా ఇలాగే కాపాడుకోవాలంటే ముందు పాలు తాగాలి పద వచ్చి తాగు నిన్ను స్కూల్ కు వెళ్ళడానికి ప్రిపేర్ చేయాలి మామ్ జాయ్ అమ్మ నా ప్రాబ్లం ని అర్థం చేసుకోవడం లేదు ఎప్పుడు జాయ్ నాకు అన్నయ్య అంటుంది పైగా నేను వాడిని జాగ్రత్తగా చూసుకోవాలట నేను ఏమైనా వాడికి కేర్ టేకర్నా అవి 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 ఇదిగో మన కొత్త పుస్తకాలు చూసావా ఎంత బాగున్నాయో నేను వాటితో ఏం చేయను చూడు ఇందులో ఎంత మంచి స్టోరీలు ఉన్నాయో నీకు సింబా ద సెయిలర్ స్టోరీ తెలుసు కదా అది ఇందులో ఉంది అది నేనే జాయ్ నీకు సిగ్గుగా లేదు నువ్వు మళ్ళీ అదే క్లాస్ లో ఉన్నావా అది నా తప్పేమీ కాదు ప్రేమ్ ప్రకాష్ సార్ నన్ను 8th స్టాండర్డ్ లోకి పంపడం లేదు ఎప్పుడు నన్ను మ్యాథ్స్ పేపర్ లో ఫెయిల్ చేస్తున్నారు హా లేకపోతే నువ్వు పెద్ద రాకెట్ సైంటిస్ట్ అయి ఉండేవాడివి కదా హే ఇది కూడా మంచి ఐడియానే ఒక రాకెట్ సైంటిస్ట్
అన్నింటికంటే ముందు నేను స్కూల్ కు వెళ్ళాలి. ఎంత సరదాగా ఉంటుంది కదా, మన ఇద్దరం కలిసి ఒకే క్లాస్ లో ఒకే సెక్షన్ లో ఒకే బెంచ్ మీద. చూడండి మీకోసం నేనేం తెచ్చాను. ఇది నీ కోసం, ఇది నీ కోసం. ఆ పెన్ చాలా బాగుంది కదూ. లేదు బాబు, రెండు ఒకే రకంవి. నీకు ఇది కావాలా? అయితే ఇదే తీసుకో. రెండు ఒకే రకమేనావా? లేకపోతే ఇంకేంటి, మన ఇద్దరం బ్రదర్స్ సేమ్ సేమ్ అవునా? అవి आपसे वादा किया कि आप जिससे मॉम ఏం చేస్తున్నావ్ నువ్వు? ఇవాల మా వెకేషన్స్ కి ఆఖరి రోజు, నువ్వు ఇవాల కూడా టీవీ చూస్తున్నావ్ ఏంటి? ఏం చేయమంటావ్? నువ్వు మాతో కలిసి ఆడాలి, అంటే నాతోను నా ఫ్రెండ్స్ తోను. డోలు, ఇది బబ్లీ. బబ్లీ బబ్లీ బబ్లీ. ఇదిలో విచిత్రం ఏముంది? లేదు లేదు, ఇవాల వీళ్ళిద్దరూ ఓ స్పెషల్ మూడ్ లో ఉన్నారు కదా పార్ట్నర్స్, మీరు చూస్తారా? ఇప్పుడు చూడండి, చూడండి. ఓ జాయ్, నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి స్కూల్ కి వెళ్ళొద్దు. వద్దు జాయ్, నువ్వు అటువంటి మిస్టేక్ ఏమి చేయకు. ఎంత కష్టపడి నువ్వు 7వ తరగతి చేరుకున్నావో పబ్లిక్ కి తెలుసు. ప్రిన్సిపల్ గనుక నిన్ను బబ్లీ తో చూసిందంటే నిన్ను మళ్ళీ 6th స్టాండర్డ్ లోకి డీమోట్ చేయడం ఖాయం. అది నాకు చెందదు, ప్రేమ్ ప్రకాష్ సార్ కి అది చెందుతుంది. అది నీకెలా తెలుసు? నీకు 1+1 ఎంతో తెలియదే. ఎవరు చెప్పారు 1+1=11? చూసావా జాయ్, దానికి 1+1 ఎంత కూడా తెలియదు. అలాంటి వాడితో నువ్వు ఆటలాడుతున్నావా? ఏమైంది అవి, ఇక్కడికొచ్చి ఒంటరిగా కూర్చున్నావే? ఎక్కడికైనా బయటకు వెళ్దావా? నేనెక్కడికి రాను, ఆ జాయిని తీసుకెళ్ళు. పోనీ మన ముగ్గురు కలిసి వెళ్ళకూడదా? ఏమంటావు? నేను తనతో పాటు ఎక్కడికి రాను, స్కూలు కూడా. అవి అవి జాయ్కి నువ్వంటే ఎంతో ప్రేమ. అదే ఇప్పుడు నా సమస్య. దాని వల్ల ఏం జరుగుతుందో తెలుసా? అందరూ నన్ను చూసి నవ్వుతారు. ఏంటమ్మా, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవు. చూడవి, అసలు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నీ ద్వారా వాళ్ళు జాయ్కి అందరూ ఫ్రెండ్స్ అవుతారు కదా. ప్లీజ్ అమ్మా, వాడి ఎగ్జామ్ లో పాస్ అయ్యాడంటే మళ్ళీ మా క్లాస్ లోనే చేరుతాడు. అందుకని ప్లీజ్ నన్ను ఇంకో స్కూల్ లో చేర్పించాయి. అది ఎలా కుదురుతుంది బాబు? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అది కాకుండా నీ ఫ్రెండ్స్ అందరూ ఈ స్కూల్లోనే ఉన్నారు కదా, నువ్వు వాళ్ళందరినీ వదిలి ఉండగల. అవి బాబు, జాయ్ నీలా బుద్ధిమంతుడుగా తెలివిగలవాడెవడో నీకు ఇష్టం లేదా చెప్పు. ఇన్ని సంవత్సరాలుగా ఏం జరగలేదు, ఇప్పుడేం జరుగుతుంది? చూడమ్మా, నేను వాడితో కలిసి చదవలేను, నువ్వు నన్ను వేరే స్కూల్ కి తీసుకెళ్లి చేర్పించాయి. నేను నిజంగా అంత తెలివి తక్కువన్నా? అవి నన్ను కనీసం అన్నయ్య అని పిలవడానికి సిగ్గుపడుతున్నాడు. నాకు వాడంటే ఎంత ఇష్టమో తెలుసా? వాడికి ఒకవేళ నచ్చకపోతే గనక నేను తనతో కలిసి స్కూల్ కి వెళ్ళనంటే వెళ్ళను. అప్పుడు నాతో వాడు ప్రేమగా ఉంటాడా? ఏమైంది, మీకు నిద్ర రావడం లేదా? నాకు కూడా రావడం లేదు. ఆడుకుందామా జాయ్? నువ్వు ఇంకా నిద్రపోలేదా?
పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా. అమ్మా నిన్న ఒక మాట అడగనా, అవికి నేనంటే ఎందుకంత కోపం? జాయ్, వాడు నీకంటే చాలా చిన్నవాడు కదా, అందుకే నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? నీకు తెలుసా, వాడు నన్ను అన్నయ్య అని కూడా పిలవట్లేదు. ఆయన నేను వాడి మీద కోపడడం లేదు. ఎందుకంటే నువ్వు పెద్దవాడివి కదా, అర్థం చేసుకోగలవు. అర్థం చేసుకోగలిగిన వాడిని అయితే అందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? జాయ్, అన్ని విషయాలు సర్దుకుంటాయి. నీ దగ్గర దుర్గాదేవి ఉంది కదా, దుర్గాదేవి నీకు చాలా ధైర్యాన్ని కలగజేస్తుంది. దాంతో ఏమవుతుంది? దాంతో నువ్వు చాలా ధైర్యవంతుడు అయిపోతావు. అప్పుడు నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు, అందరూ నిన్ను ప్రేమిస్తారు. అవి కూడానా? అవును బాబు, అవి కూడా. తను నీకు తమ్ముడు కదా, అవునా? సరే పడుకో, చాలా టైం అయింది, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి. పడుకో, గుడ్ బాయ్. ఇలా ఇవ్వు. గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న, గుడ్ నైట్. దుర్గమ్మ తల్లి, మా స్కూల్లో నాతో ఎవ్వరూ మాట్లాడడం లేదు. అవి కూడా నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు అవికి ఏమీ చెప్పలేదా? అమ్మ ఏం చెప్పిందంటే నువ్వు ఏమైనా చేయగలవట. ప్లీజ్ దుర్గమ్మ, నువ్వు అన్ని సరిచేసేవా, అలాగే నాకు కూడా నయం చెయ్యి ప్లీజ్. హే చింటూ, చూసావా కొత్త మాస్టర్ ని? ఏంటి నువ్వు అనేది, ఆయన స్కూల్ బ్యాగ్ ని తగిలించుకొని ఉన్నారు. చూస్తుంటే ఆయన పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చినట్టు ఉన్నారు. హలో అంకుల్, మీ పిల్లలు ఏ క్లాస్ లో చదువుతున్నారే? ఒరే మతిలినోడా, నేను జాయిని. ఓ జాయా, భలే అబ్బాయి. అవి హాయ్. హే జాంకీ, హే ఫ్లంకీ, జాంకీకి గుడ్ మార్నింగ్ చెప్పు. ఏ కిందకి దిగు, నువ్వు ఇక్కడ కూర్చోవడం పీపీ సార్ కనుక చూసారంటే ఆయన చాలా కోపడతారు. అలాగా, అయితే నువ్వు ఆయన సెక్రటరీవా? అరే అవునవును, అందుకే నువ్వు ఈ క్లాస్ లో 2 సార్లు ఫెయిల్ అయ్యావా? నీ తమ్ముడు మంచి టిఫిన్లే తీసుకొస్తాడే, చూపించు నువ్వేం తీసుకొచ్చావు. అరే చంకీ, ఇప్పుడెందుకు, మనం బ్రేక్ లో తినొచ్చు కదా. రే మొద్దు, ఏం తీసుకొచ్చావో చూసిస్తానులే. ఈ కుక్కీస్ మొత్తం నువ్వు ఒక్కడవే తింటావా ఏంటి? నీకేం కావాలో అది తీసుకో, కానీ చాక్లెట్ కుక్కీస్ మాత్రం నాకు వదిలేయ్యా. పైకేకి కూర్చో. టేబుల్ మీద. లేదు లేదు లేదు, నేను టేబుల్ మీద కూర్చోను. కూర్చోమన్నానా? కూర్చో. ఏంటి నువ్వు? ముందు నోరు తెరు. నోరు తెరవు మా నాన్న.
ఇదిగో పట్టుకో, ఇక్కడ కూర్చొని బాగా తిను. ఓకే ఎంజాయ్ బాయ్. ఇదేవైనా అన్నం తినే టైమా? అవి నువ్వంతా చూసావు కదా, నువ్వు సార్తో చెప్పు, నేనే తప్పు చేయలేదని. ఇప్పుడు బ్రేక్ లోనే ఏం తినాలి? వీళ్ళంతా కూర్చుని భోజనం చేస్తారు, నేను కూర్చుని వీళ్ళ మొహాలు చూడాలా? సార్ సార్ కావాలంటే నా టిఫిన్ తీసుకోండి. నీ టిఫిన్ తింటే నా కడుపు నిండిపోతుందా? నా బట్టలు నాశనం చేసేప్పుడు ఏం చేయాలి? నన్ను నిక్కర్తో తిరగమంటావా? నాతో పాటు రా, నీకు తగిన గుణపాఠం నేర్పుతాను. పద నీకు మోకాళ్ళు నొప్పెట్లేదా? నేను జాయిని. ఓ జాయా, భలే అబ్బాయి. బాగా దాహం వేస్తోంది, కొంచెం మంచినీళ్లు తాగనా? ఎవరిని అడిగి నువ్వు నీళ్లు తాగుతున్నావు? నీ సంగతి చెప్తాను, ఉండు. మళ్ళీ చెవులు పట్టుకో మొద్దు.